దేవుని నామానికి మహిమ కలను గాక. అందరూ బాగున్నారా అండి? ఉదయకాల ముందు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. యూదా వ్రాసిన పత్రిక 20:21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్. చక్కటి వాగ్దానం కదండి. ఇంత పెద్ద వాగ్దానం అనుకోకూడదు, కానీ దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచే దేవుడు, వాగ్దానం ద్వారా మనల్ని స్థిరపరిచే దేవుడు, మన జీవితాలను కట్టే దేవుడు ఆయన. కాబట్టి ఈ రోజున ఎంతోమంది పరిశుద్ధమైన దాని మీద మనసు ఉంచలేదేమో. చూడండి, పరిశుద్ధమైన పరిశుద్ధమైనది ఏంటంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, ఆయన యొక్క మహిమ. నిజంగానే ఆయన నామాన్ని మనం అతి పరిశుద్ధముగా ఎంచాలండి. ఈ రోజున ఏదేదో పరిశుద్ధంగా అనుకుంటున్నాం, కానీ అన్నీ అపవిత్రమైందే. కానీ యేసయ్య సన్నిధి పరిశుద్ధమైనదండి. ఆయన పరిశుద్ధమైన దేవుడు. అతి పరిశుద్ధమైన వాటి మీద మనం మనసు ఉంచినప్పుడు మనల్ని మనము కట్టుకోగలమండి. హల్లెలూయా. అలాగే మనం ప్రార్థన చేయాలంటే మన వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి మనము ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతోమంది ప్రార్థన అంటున్నారు, కానీ మోకరించగానే ఆవిలింపులు, మోకరించగానే లేదా ఫోన్ రావడం, మోకరించగానే బయటకు లేచి వెళ్ళడం, ఇలా జరుగుతుందేమో కదండి. కాబట్టి ఈ రోజున యేసయ్య మీతో చెప్తున్న మాట మనది ఏంటంటే, ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. నిత్య జీవార్థమైన ప్రభువు యెహోవా కనికరం కొరకు ఏం చేయాలంట? ఎదురు చూడాలి. యెహోవా కనికరము మన మీద తప్పకుండా ఉంటుందండి. ఈరోజు ఒకవేళ కనికరం లేదని ఏడుస్తున్నారేమో, అయ్యో నా మీద ఎందుకు కనికరం చూపించే, ఎంతోమంది జవాబిస్తున్నాడే, నా వైపు ఎందుకు తిరగడం లేదని నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మనసు ఎలాంటిదంటే ఆయన వైపు ఎవరైతే చూస్తుంటారో, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, వారిని ఎంతగానో ఆయన కనికరించే దేవుడు అండి. దేవుని ప్రేమలో ఏం చేయాలంటే కాచుకొని ఉండమంటున్నాడు ఆయన. కాబట్టి మనం యేసయ్య ప్రేమలో నిలబడి ఉండాలండి. ఆయన్ని అనుసరించాలి. ఆయనకి ఇష్టమైనట్టుగా మనం జీవించినప్పుడు తప్పకుండా ఆత్మీయ మేలు మన జీవితంలో యేసయ్య చేస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధ ఆత్మలో పాటు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కడవర్ధనాల్లో మన ఆత్మీయతని, మన భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క అభిషేకాన్ని మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టుకోకూడదండి. యేసయ్యని మాత్రమే అనుసరించాలి. ఆయనకి ఇష్టమైనట్టు మనం జీవించినప్పుడు తప్పకుండా మనల్ని బట్టి మన కుటుంబాన్ని, మన కుటుంబాన్ని బట్టి మన బంధువుల్ని, మన సంబంధించిన వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎంతోమంది నైనా తండ్రి నీ మార్గంలో అనుసరిస్తున్నారయ్యా. ఎంతోమంది నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తున్నారు, యథార్థ పరులుగా ఉన్నారు నైనా. అయ్యా, కడవర్దినాల్లో వారి యొక్క అతి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తున్నారు నైనా. ఇదిగో వాళ్ళందరినీ బలపరచండి. ఏ బిడ్డలైతే నా ప్రభా అయ్యా తండ్రి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నారో, ఆ కుటుంబాన్ని లేవనెత్తాన్ని బలపరచున్నా తండ్రి. ఇంకా పూర్ణ అభిషేకంతో నింపండి నైనా. అప్పుల సమస్యలతో ఉన్నారు కూడా సహాయం చేయండి అయ్యా. ఇదిగో ఆర్థిక సహాయం లేని వారికి ఆర్థిక సహాయం చేయండి ప్రభా. ఎవరిని బిడ్డలు ఈ లోక ఆశలకు లోనివ్వకుండా నీ నామాన్ని తండ్రి అనుసరిస్తూ అతి పరిశుద్ధమైన జీవితం కలిగిన బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఏ బిడ్డైతే వాగ్దానం వింటున్నారో వాళ్ళ జీవితాన్ని వెలిగించండి, వాళ్ళ జీవితాన్ని బలపరచండి, వాళ్ళ జీవితంలో కన్నీరు తుడిచి సంతోషాన్ని ఇవ్వండి ప్రభా. ఎవరైతే నా ప్రభా కష్టాల్లో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, చీకట్లో ఉన్నారో, వారిని వెలుగులోకి తీసుకురండి అయ్యా. బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని, గర్భఫలని బిడ్డలు గర్భఫలాన్ని దయచేయమని యేసయ్యా నీకే మహిమ గంట చెల్లిస్తూ యేసునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలాడ్.